అయ్యన్న పాత్రుడు అనేక కేసుల్లో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు ఏ విధంగా మాట్లాడతాడు నీకు కేసులు లేకపోతే రేప్ కేసులో లేకపోతే మహిళను వేధించిన కేసులో నీ యొక్క కుంభకోణాల కేసులో నువ్వు మాట్లాడతాక రైట్ ఉంది ఏ వన్ ఏ టూ ఏ వన్ ఏ టూ అసలు మినీ మెంబర్ ఆఫ్ కేసెస్లో ఏ వన్ ఏ టూలుగా ఉన్నారు ఇదే లోకేష్ చంద్రబాబు నాయుడు అచ్చెం నాయుడు ఇదే రవీంద్ర కొల్లు రవీంద్ర మిగతా వాళ్ళు అందరూ కూడా మీకు అడగటాగా అర్హత ఉందా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పార్టీలకు అతీతంగా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారైనా వైఎస్ఆర్ పార్టీ అయినా కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో రాజధాని పెట్టాలని తీసుకెళ్తేనే వ్యతిరేకించినటువంటి వాళ్ళు మీరు మా అమరావతి మా ఓళ్లే ఉండాలి మేమే తినాలి మేమే చేయాలని వికేంద్రీకరణ జరగాలి ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా అభివృద్ధి చెందాలి ప్రతి ఒక్క ప్రాంతం అటు రాయలసీమ కానించి ఇది అని చెప్పి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ విశాఖ ఉక్కు ఆ మనోభావాలు జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డి గారికి అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అందరికీ బాగా తెలుసండి పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమం బలపడుద్ది అందులో ఎలాంటి క్వశ్చన్ లేదు మోడీ తాట తీయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఏ వన్ ఏ టూ వాళ్ళకి నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఇవి దోచుకోవాలి అవి దోచుకోవాలని కడపలో స్టీల్ ప్లాంట్కి ఎందుకు ప్రయత్నం చేస్తారు ఎన్నిసార్లు అమిత్ షా గారు మీ దగ్గరికి వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు మా స్పెషల్ కేటగిరీ ఇవ్వండి మాకు ఇండస్ట్రీస్ తీసుకురవండి తీసుకురండి మా పిల్లలు ఈ విధంగా చదువుకున్నోళ్ళు అటు చెన్నై కానీ ఇటు హైదరాబాద్ కానీ అటు బెంగళూరు కానీ వెళ్ళి నానాబాధలు పడుతున్నారు దయచేసి మాకు ఈ అవకాశం ఇవ్వండి విభజించబడిన మా రాష్ట్రాన్ని డెవలప్ చేయండి నిన్నటిదాకా మీ తోడు దొంగ అయినటువంటి చంద్రబాబుకి స్వచ్ఛ భారత్ నిధులు కాని కానించి అమరావతి నిధులు కానించి అన్ని నిధులు మీరు సమకూర్చారే ఇవాళ మా దగ్గరికి వచ్చేసేందుకు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు చేస్తున్నారు దయచేసి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కానీ ఏ వన్ ఏ టూలు అసలు మేం కాదండి మా జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి గారు గురించి మీరు మాట్లాడుతున్నారేమో కానీ ఏ వన్ ఏ టూలు కాదు ఇంటర్నేషనల్ క్రిమినల్ అండి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు మరో అండి మరో చార్లెస్ శోభరాజ్ అండి ఆ రోజు శకున్ని మనం చూసి ఉండమండి ఇవాళ శకుని ప్రత్యక్షంగా చంద్రబాబు రూపంలో ప్రతి ఒక్క సామాన్య వ్యక్తి రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు నాబోటోళ్ళు అందరూ కూడా చంద్రబాబుని ఇవాళ శకుని చంద్రబాబులో చూసుకుంటున్నారండి మీరు ఏ వన్ ఏ టూ కేంద్రానికి భయపడి ఏంటండి వితౌట్ ఎవిడెన్స్ ఏం చేస్తాయి కేసులు ఏం చేస్తాయి ఇరవై కేసులు పెట్టుకుని మీరు ఏం చేస్తున్నారు ఎన్ని కేసులు స్టైల్ తెచ్చుకున్నారు జ్యుడిషియర్లను కూడా శాసిస్తున్నారే మీరు వెళ్తేనేమో ఒక న్యాయం ఇంకోళ్ళు వెళ్తే ఇంకో న్యాయం ప్రజలు గమనించలేదేంటి ప్రతి వ్యవస్థనే బస్టు ప్రపతిచ్చావు చంద్రబాబు నాయుడు ఇవాళ అదే విధంగా జగన్మోహన్ రెడ్డి మీద తిప్పి పెట్టాలంటున్నావు నిన్నటిదాకా అన్నావు దేవుళ్ళు అన్నావు దేవుళ్ళు చేతులు ఎరక్కొట్టావు చూడు మీ రాజమండ్రిలో గౌరవనీలైన వినాయకుడు మా భగవంతుడి వినాయకుడికి ఎవరు ఏం చేశారో పూజారికే డబ్బులు ఆశ చూపించి ఏం చేయించారో ఎవరు చేయించారో మొత్తం ఎంక్వైరీలన్నీ బయటపడి నంది విగ్రహాన్ని తీసుకెళ్ళి అది ఏ టైంలో ఏ విధంగా ఎంత పెద్ద పెద్దలు బ్రాహ్మలు పంతులు బేపనోళ్ళు వాళ్ళు ప్రతిష్ట చేస్తే జరిగినటువంటి ప్రతిష్ట కలిగినటువంటి విగ్రహాన్ని మీ ఇష్టం వచ్చినట్టు మీ వైఎస్ఆర్ మీ టీడీపీ కార్యకర్తలు తీసుకెళ్ళి ఆ విధంగా చేయటం తప్పు కాదా చేస్తే తప్పేంటని చెప్పి మళ్ళీ తిరిగి కొంచెం చేస్తున్నావు తిరిగి క్వశ్చన్ చేస్తున్నావు చంద్రబాబు గారు మీకు ఇంత ఇదైనా కానీ ప్రజలు మీకు ఓట్లు వేయలేదని మీరు ఈ విధంగా దారుణంగా ప్రవర్తించడం చాలా తప్పుగా ఉంది ఏ వన్న ఏ ఏ సంబంధం లేదండి ఏ ఉన్న ఏ టోలు ఓకే మీరు అన్నట్టుగానే ఎక్యూజ్డ్ పర్సన్సే వాళ్ళు ఏమీ కన్వర్షన్ అయినటువంటి వాళ్ళు కాదు మీరు బెయిల్లు ఇస్తున్నటువంటి జడ్జీలను కూడా మేనేజ్ చేసి పదిహేను నెలలు జైల్లో కూర్చోబెట్టారు అయినా కానీ నిజమైన న్యాయ వ్యవస్థ ప్రజా వ్యవస్థ ఆ ప్రజలు మెచ్చుకుని అత్యధిక మెజార్టీ ఇచ్చి ఇవాళ ఎంపీగా గౌరవమైన మా విజయసాయిరెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మా జగన్మోహన్ రెడ్డి గారిని నెత్త మీద పెట్టుకుని వాళ్ళ ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలు కట్టే పనులే మాకేమన్నా వీళ్ళ ఇలా సొంత ఆస్తులు ఇస్తున్నారా మీ సొంత ఆస్తులు ఇస్తున్నారా అన్నాడు మొన్న పట్టాభి సొంత ఆస్తులు కాదు ప్రజలు కట్టిన ఆస్తులే ఆరు వందల హామీలు ఇచ్చి ఆ రోజు మీరు ఎందుకు చేయలే అమలు ఇవాళ ప్రజల డబ్బే ప్రజల ఇళ్లకే సొంతంగా పంపుతుంటే డబ్బు దోపరా చేస్తున్నాడు అభివృద్ధి అని చెప్పి అభివృద్ధి కనపడతలేదు సంక్షేమ పథకాలే కనపడుతున్నాయని అని కూడా మాట్లాడుతున్నారు ఏమండి ఎంతమంది తల్లులు పిల్లల ఫీజు కట్టుకోలేక స్కూలుకు పంపలేక పది మందులు ఆ పిల్లోని లేపి నుంచోబెట్టి ఫీజు తెస్తేనే స్కూలుకు రా లేకపోతే రావద్దు అనే పరిస్థితి జగన్ వచ్చిన తర్వాత ఉందా అమ్మఒడి తీసుకొని ఇల్లుందా విద్యా దీవెన తీసుకొని ఇల్లుందా పేద ప్రజలు డోక్రా రుణాలు తీసుకొని ఇల్లులు ఉన్నాయా వృద్ధాప్య పెన్షన్లు తీసుకొని ఇల్లుందా చెప్పండి ఆరోగ్యశ్రీ పొందని ఇల్లుందా చెప్పండి ఒకసారి చెప్పండి మీరేం అమలు చేసారు ఎందుకంటే ప్రజల్ని ఇంకా మభ్యపెడతారు మీరు చేసినటువంటి పనులు గతంలో ఇవాళ మళ్ళీ వచ్చి డబ్బులు ఇచ్చి లేదా మీడియాలు ఉన్నాయి కానీ మీడియాలో మాట్లాడితే ప్రజలు మర్చిపోయారు అనుకుంటే అలా క్రీస్తు పూర్వం ఏం జరిగింది క్రీస్తు తర్వాత ఏం జరిగిందనేది రాములు గారి గురించి మాట్లాడేటప్పుడు అబ్బో రావణాసురుడు కూడా చాలా గొప్పడు ఏ బల్లే బాణం వేస్తే దెబ్బకి చచ్చిపోవటం అని చెప్పి ఎలా చెప్పుకుంటారు జగన్ అభివృద్ధి చూసిన తర్వాత చంద్రబాబు చేసిన నీచమైన పనులు చెప్పుకుంటానికి చెప్పుకుంటున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రజలు అందరూ కూడానయ్యా మీ సినిమా అయిపోయిందండి విశాఖ ఉక్కు కేంద్ర ఆధీనంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అండి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం రాష్ట్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ కూడా పార్టీలో ఉన్నటువంటి అత్యధికులు భూగర్భ వనరులు అత్యధికంగా ఉన్నటువంటి భారతదేశంలో మా ఆంధ్రప్రదేశ్ ఒకటి మా ఆయిల్స్ మా ఆయిల్స్ చూడండి అక్కడ కాకినాడ దగ్గర కానీ అక్కడ కాకినాడ దగ్గర అక్కడ కృష్ణపట్నం దగ్గర కానీ కృష్ణపట్నం నెల్లూరు అట్లాగే ఇక్కడ కృష్ణా జిల్లాలో మన కృతివెన్ను కైకులూరు చుట్టుపక్కల కానీ అట్లాగే అవనిగడ్డ పక్కన ఉన్నటువంటి నాగాయలంకలో కానీ ఇక్కడి నుంచి మీ రిలయన్స్ అంబానీలు అనిల్ అంబానీలు గుజరాత్లోకి గ్యాసు ఆయిల్ తీసుకెళ్తున్నారే ఎన్నిసార్లు గ్యాస్ రేట్లు పెంచుతారు మోడీ గారు ఒకసారి ఆలోచించండి ఎన్నిసార్లు ఎన్నిసార్లు డీజిల్ రేట్లు పెంచుతారు మీరు ఆలోచించండి ఒకసారి అక్కడ బ్యారెలు ఉఫెక్లో ఉఫెక్లో వచ్చి ముప్పై నాలుగు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు ఉంటే చిన్న దేశాలైనటువంటి నేపాలు భూటాను అట్లాగే మన ఆఖరికి శ్రీలంక దేశాల్లో కూడా యాభై రూపాయలకి అమ్ముతుంటే రాష్ట్ర గవర్నమెంట్ ఏమో ముప్పై నాలుగు రూపాయల ట్యాక్సు కేంద్ర గవర్నమెంట్ ఏమో ముప్పై రూపాయలు ట్యాక్స్ వేసి ముప్పై రూపాయలకి ముప్పై ఐదు రూపాయలకి అమ్మినా కానీ ఫర్ లీటర్ పెట్రోల్ డీజిల్ గ్యాసులు లాభమే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఈ విధంగా ప్రజల మీద భారం మోపుతున్నారు మీరు పదిహేను లక్షలు ఇవ్వకపోగా ఒక్కొక్కళ్ళ అకౌంట్లో ఇదే దోచుకున్న పారిశ్రామికవేత్తల ఫోటోలు చెప్పకపోగా వాళ్ళ పేర్లు చెప్పకపోగా వాళ్ళ పరాశ పారిశ్రామికవేత్తల రుణాలు మాఫీ చేసి ఇవాళ పేద ప్రజలు నానా బాధలు పెడతారా అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉంటుందా ఉంటే మా వనరులు మేము ఉపయోగించుకున్న తర్వాత మీరు పొందండి మంచిది రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కుని జాతీయం చేయటం లేదంటే ప్రైవేటీకరణ చేయటం అనే దానికి మేము వ్యతిరేకం ప్రభుత్వం అండతో ప్రభుత్వం ప్రభుత్వమే దాన్ని నడపాల్సిన ఆవశ్యకత ఉంది ఇవాళ సుజనా చౌదరి గారు ఇంకోళ్ళు ఇంకోళ్ళు మాట్లాడుతున్నారు ప్రభుత్వం ఈ ప్రైవేటు రంగ సంస్థల అంటే ప్రైవేటు కాదు అది జాతీయమే అది ప్రభుత్వానికి సంబంధించింది ఆ వ్యాపారం చేయకూడదు అని వ్యాపారం ఎందుకు చేయకూడదండి పేద ప్రజల కోసం పేద ప్రజల కోసం వ్యాపారం చేయలేదని కొట్టగా చట్టం చేస్తున్నారా మీరు ఉన్నవన్నీ ప్రైవేటుకి ఇచ్చేస్తారా రైల్వేలు ఇచ్చారు అట్లాగే దీన్ని కూడా ఇచ్చేద్దామని చూస్తున్నారా ఇది ఆంధ్రప్రదేశ్ మా మనోభావాలకు సంబంధించిందండి అక్కడ ఉన్న హరిబాబు గారు ఎంపీ గారు మీరు ఆలయించండి నిన్న ఒక విధంగా మాట్లాడారు ఇవాళ ఒక విధంగా మాట్లాడుతున్నారు సోము వీర్రాజు గారు కూడా మంచిదండి ప్రజల యొక్క ఉద్యమానికి ఎవడైనా దడుస్తాడు నాట్ ఓన్లీ మోడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి